అన్యదా శరవణాస్తి దేనికి కూడా ఓటేయలేదు. ఇప్పుడు కూడా నేను యథార్థం చెప్తున్నాను. కానీ ఈనాడు ధర్మాన్ని ఆచరించి ధర్మాన్ని పణంగా పెట్టి పారదర్శకంగా నేను పనిచేస్తాను, మీ అందరి తరఫున నేను వాదిస్తాను అని చెప్పి బల్లగుద్ది ప్రమాణం చేసి చెప్తున్నాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మలాగా. ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. ఈ కష్టాలన్నీ తీరంటే ఒక్కటే మార్గం, ఆయన కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని నిలబడి బల్లగుద్ది అడిగే శక్తి మనం ప్రసాదించాలి ఆయనకి. ఇది మర్చిపోకండి, ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకండి. ఎప్పుడు కూడా ఆయన చెప్తున్నాడు ప్రతి ఒక్కరూ జన సైనికుడిగా పనిచేయండి, జనసేనగా పనిచేయండి, జనాన్ని ఉద్ధరించండి, జనానికి పనికొచ్చే పనులు చెయ్యండి అని చెప్తున్నాడు. ఈ మాటలన్నీ నచ్చే నేను వచ్చాను ఇవాళ. ధర్మం ఎప్పుడూ ఓడిపోతుంది. ఎప్పుడైనా దురదృష్టవశాత్తు ఓడిపోయినట్టు ఉన్నా కానీ అది ఓడిపోయినట్టు కాదు, ధర్మం ఓడిపోదు. మహాత్మా గాంధీని ఆంగ్లేయులు అన్నారు ఒకనొక విషయంలో, ఏమయ్యా నీ నెత్తి మీద పిలక, నీకు అంగాస్త్రం, నీ కళ్ళజోడు, నీ చేతిలో కర్ర, నీ దగ్గర ఏముందని మమ్మల్ని జయించావయ్యా, మా దగ్గర అట్లాంటిక్ బాంబు ఉంది, పసిఫిక్ ఆటం బాంబు ఉంది, అనేకమైనటువంటి బాంబులు ఉన్నాయి మా దగ్గర, మీ దగ్గర ఏ బాంబు లేదు, మమ్మల్ని ఎలా జయించావయ్యా అని చెప్పేసి ఆ ఆంగ్లేయులు ఆయన్ని ప్రశ్నించారు గాంధీ మహాత్మని. ఆయన ఒక్కటే అన్నాడు చిరునవ్వు నవ్వి, అబ్బాయి మా దగ్గర ఒక బాంబు ఉంది, అదే ధర్మం అనేటువంటి బాంబు రాది, ఆ ధర్మం అనేటువంటి బాంబుని విడిచిపెట్టామంటే మీరందరూ కూడా శుభ్రంగా పట్టాపంచలైపోతారా, ఇది గుర్తుంచుకోండి అని చెప్పాడు ఆయన. దానికి వాళ్ళకున్నారు ఈ ధర్మం అనే బాంబు ఎప్పుడు తయారు చేసుకున్నారు వీళ్ళు, ఇది ధర్మం అనేటువంటి బాంబు ఎక్కడో తయారు చేశారంట, మనకి ఎవరికి తెలియదు, సైన్స్ లో మనకి ఎవరికి తెలియదు, ఇలాంటి బాంబు ఎప్పుడు తయారు చేశారు చెప్పమా అని చెప్పేసి వాళ్ళు నిర్ఘాంతపోయారండి. మరి ఈ ధర్మం గురించి ఎందుకు చెప్తున్నానంటే ధర్మమే మనల్ని రక్షించేది, ధర్మమే మనల్ని కాపాడేది. ఇంతవరకు కూడా ఆయనకి చెప్పవలసిన అవసరం లేదు, ఆయనకి అన్ని విషయాలు తెలుసును. వయసు చిన్నదైనా కానీ మంచి పెద్ద మనసుతో మాట్లాడడం ఆ లక్షణం అన్నీ చూస్తున్నాను. మరి అందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ ఒక్కటే నిర్ణయం, ఎంతసేపు చెప్పినా ఎన్ని మాటలు చెప్పినా నేను చెప్పినటువంటి దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ కూడా ధర్మాన్ని విడిచిపెట్టకుండా మాత్రం పనిచేయండి, ధర్మాన్ని విడిచిపెట్టకండి, ఏది ధర్మం అయితే దాన్ని పట్టుకోండి గట్టిగా. ఇది నేను చెప్పే మాట కాదండి, శాస్త్రం చెప్పేటటువంటి మాట. శాస్త్రాన్ని అనుసరించి ఎవడైతే చేస్తాడో వాడు తప్పకుండా పైకి వస్తాడు, ప్రతి దాన్ని ఉద్ధరిస్తాడు, చెప్పిన మాట పాటిస్తాడు. ధర్మం అంటే సామాన్యమైనటువంటిది కాదండి, ఆచరించాలి. ఆచరించడం అంటే అంత తేలికైంది కాదు, దానికి చాలా నియమాలు ఉన్నాయి, దీక్షలు ఉన్నాయి. ఆ దీక్షే ఈ దీక్ష, ధర్మాన్ని కాపాడడానికే దీక్ష. ఆ దీక్షను పురస్కరించుకొని మీరందరూ కూడా ఆ పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకుని ఆయన ఎందుకు చేస్తున్నాడో, ఆయన దగ్గర ధర్మం ఉందో లేదో ఒక్కసారి ఆలోచించండి. ధర్మం లేకపోతే ఇలాంటి దీక్షలో దిగడాయన. స్టేజ్ ఎక్కి మాట్లాడడం కాదండి, మాటల్లో సత్యం ఎంత, ఈ మాటలో సత్యం ఉందా సత్యం లేదా అనేటువంటి దాన్ని విమర్శించాలి. ఇందాక మిత్రులు ఎవరో మాట్లాడుతున్నారు నేను ఎక్కేటప్పటికి, ఎలక్షన్కి ముందు సన్న బియ్యం ఇస్తాం, ఆయన స్వర్ణని బొండాలని ఇలాంటి ఏమీ అనలేదండి. ఆయన అన్నిటికంటే ఎక్కువైనటువంటి సన్న బియ్యం ఇస్తాం, ఆ బియ్యం కూడా మీకు ఎన్ని కేజీలు వస్తే అన్ని కేజీలు సంచులతో సహా మీ ఇంటికి పట్టుకొచ్చి అప్పచెప్పుతాం అని పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో బల్లల మీద చెల్లెల మీద బల్ల గుద్ది గుద్ది మరీ చెప్పారు. ఏమండి అది ఎంతవరకు సాధ్యమైంది మీ అందరికి తెలుసు కదా. సన్న బియ్యం ఎవరన్నా చూసారా, సన్న బియ్యం ఎవరికన్నా ఇచ్చారా, ఇంటింటికి పట్టుకొచ్చి సంచితోటి బ్యాగ్ తోటి ఇచ్చారా? ఆ ప్రత్యేకంగా బియ్యానికి కాకుండా ఆ బ్యాగులకి 700 కోట్లు ఎంతో ఖర్చు అయిందని చెప్పి చెప్పారు. అదిగో 1400 అట. నేను పూర్తిగా చదువుకోలేదండి, 5వ తరగతి చదువుకున్నాను అయ్యా. మరి ఇలాంటి మాటలు ఎలా ఉంటాయండి, స్టేజ్ మీదకి ఎక్కి ఇది ఒక రంగస్థలం అంటే
ఒక ధర్మ భూమాన్ని మాట్లాడండి, ఇది ఒక ధర్మస్థలం. ధర్మాన్ని మాట్లాడాలి. ఇక్కడికి వచ్చినటువంటి వాడు ప్రతి ఒక్కడు కూడా ధర్మాన్నే మాట్లాడాలి, ధర్మాన్నే పోషించాలి. అబద్ధం మాట్లాడకూడదు. పరమాత్మ కూడా భగవద్గీతలో చెప్పాడు, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం హితం చేత్ సాధ్యాయాభ్యసనం చేయవ వాక్యం తప ఉచ్యతే. అనుద్వేగకరంగా మాట్లాడకు. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా తపస్సుతో సమానమైందే ఉండాలి. అదే ఈ దీక్ష. అందుకని మనమందరం కూడా రాబోయే రోజుల్లో ఏం చెయ్యాలో మీ అందరికీ తెలిసి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు. మీరందరూ ఒక్కొక్క కార్యకర్త 10 మంది కార్యకర్తలు అవ్వాలి, విజృంభించాలి. అధర్మం ఎక్కడ జరుగుతుందో అక్కడ చండాడి చీల్చి చండాడి దెబ్బలాడాలి. ప్రతి ఒక్కరూ కూడా అధర్మాన్ని అణిచిపెట్టి తొక్కే మార్గం అనుసరించాలి. దీని అంతటికి కూడా మేనేజ్మెంట్ వహించి మనందరికీ, జనసేనతో మనందరికీ కూడా వత్తాసు పలికే మంచి నాయకుడు మనకి సంభవించారు. కనుక బాబు మీరు చెయ్యవలసింది అధ్యక్షులు వారికి విన్నపం. నా కాజులూరులో నేను ఎలా పలా